ప్రతి మనిషి ముందు రెండు ఎంపికలు ఉంటాయి. అవి ఒకటి వాళ్ళకి ఇష్టమైంది, రెండు వాళ్ళకి మంచి చేసేది. కానీ వివేకం ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకు మంచి చేసేది ఎంపిక చేసుకుంటారు. మిగతా వారందరూ ఎంపిక కూడా వాళ్ళకి ఇష్టమైందే ఉంటుంది. ఎందుకంటే అందులో మంచి ఉంటుందనే అపోహ కావచ్చు. మన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మనకు మంచి జరగాలని కోరుకుంటారు. కానీ వారికి తెలియదు మనకి ఏది మంచో. కానీ ఆత్మజ్ఞానం తెలిసిన సద్గురు సాయి మాత్రం తన భక్తులకు ఎప్పుడు మంచినే ఎంపిక చేసేవారు, దాన్నే పాటించమని ప్రబోధించేవారు. ఉదాహరణకు, బాబాను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను కొందరిని ఇలా అనేవారు, తక్షణమే వెళ్ళిపోండి అని. ఇంకొందరిని ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమని అనేవారు. బాబా ఎందుకు అలా అన్నారో అప్పుడు వాళ్లకు అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేది. బాబా గనక ఆపుండకపోతే చాలా ప్రమాదాల్లో చిక్కుకుపోయేవాళ్ళం అని. ఇంకొంతమంది, బాబా నన్ను గనక వెంటనే వెళ్ళమనకపోతే ఆ పని సకాలంలో జరిగేది కాదు. ఇలా బాబా మాట విని రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు, ఆయన మాట వినకుండా ప్రమాదాలకు గురైన వాళ్ళు ఉన్నారు. ఒకసారి తాత్య అలాగే కంగారుగా బజారుకు వెళ్తూ ఉంటే బాబా తాత్యను ఆపి, తాత్య ఎందుకు కంగారు పడుతున్నా, ఇప్పుడు కాదు కాసేపు ఆగి వెళ్ళు, లేకపోతే నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళు అని అనేవారు. కానీ తాత్య కంగారుగా బాబా మాట కాదని వెళ్ళిపోయాడు. అప్పుడు జట్కా బండిలో ప్రయాణిస్తూ ఉన్న అతనికి అతని గుర్రం అదుపు తప్పి పడిపోయి దెబ్బలు తగిలాయి కూడా. అప్పుడు తాత్య చాలా పశ్చాత్తాపడతారు. బాబా వద్దన్నా సరే నేను వచ్చాను అని. మనకు కూడా భగవంతుడు ముందుగానే సంకేతాలు పంపుతూ ఉంటాడు. అది మంచి సంకేతమైనా చెడు సంకేతమైనా ఏదైనా కావచ్చు, దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, లేకపోతే దాని పరిణామాలు అనుభవించవలసే ఉంటుంది.